ఎక్కుతుందంట, మామూలుగా కూర్చోదంట, అక్కడ చేయి మీదకి ఎక్కి కూర్చుంటుందంట. ఎక్కు, ఇంకెందుకు ఆలస్యం, ఎక్కు. మనుషులకు ఆనుకొని ఉండాలంట, సింగిల్గా అస్సలు ఉండట్లేదు. దగ్గరికి ఎక్కేసావా? ఓకే, ఇంక పడుకో. ఇంక నేనేం పని చేసుకోను, నేను ఇలా చేతిలో పెట్టుకొని కూర్చుంటా, ఓకేనా? అక్కడ దిలిపు, ఇక్కడ వెళ్ళు, అక్కడ వెళ్ళిపో, రావద్దు రావద్దు నా దగ్గరికి రావద్దు. చేతి మీద ఉంటుందంట, దీనికి ఎవరో పెంచిన వాళ్ళు బాగా అలవాటు చేసేసారు చేతిలో అనుకుంటున్నాను, అందుకే ఇది ఇలాగ అలవాటు అయిపోయిందేమో. ఈరోజు అడిగి వెనకాల రోడ్లోకి వెళ్ళి ఎవరిదని అడిగి ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. దీంతో ఉంటుంటే ఆ కుక్కనే దేన్ని కాపాడలేకపోతున్నాను నేను. ఆ కుక్క అసలు దీన్ని ఎప్పుడెప్పుడు తినేదామా అని చూస్తుంది. వెనకాల రోడ్లో అడిగి ఎవరిదన్నా అంటే ఇచ్చేసి వచ్చేస్తాను, లేదంటే ఇంక మనమే జాగ్రత్తగా పెంచాలి. కొంచెం వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతే పర్వాలేదు. అమ్ములు ఇది పద, నేను డబ్బాలు వేస్తున్నాడు, డబ్బాలు వేస్తున్నాడు. మీదనే మీదనే ఉండాలి. పో, వద్దు వద్దు, నేను వెళ్ళిపోతున్నా, వద్దు. పడిపోతావు, పడిపోతావు. ఒకప్పుడు నేను బాగా పెంచాను, వాటికి పేర్లు పిలిస్తే చాలు, మమ్మలు అంటే ఎక్కడన్నా వచ్చేసేవి. ఇంకెక్కడికి ఎక్కుతావు? ఎక్కేతున్నా. పడతావు కిందకి, చేతి మీద బాగానే ఎక్కావు. ఇంకెక్కడికి ఎక్కేస్తావు? బాబు ఇంకెక్కలేవులే, గోల గోల కూతంత లేవు. ఎంత గోల చేస్తున్నావు అసలు? ఎక్కేస్తుంది, భుజం ఎక్కేసింది, భుజం ఎక్కేసింది. చూడండి, ఎక్కేసావా భుజం? నువ్వు భుజం ఎక్కేసావా? చూడండి భుజం ఎక్కేసి ఎలా కూర్చుంది. ఎక్కేసావు భుజం? ఇప్పుడు హ్యాపీనా? హ్యాపీనా ఇప్పుడు ఇలా కొంటే? ఇలా ఉంటే బాగుందా నీకు?
చూడండి ఎంత అందంగా కూర్చుందో. భుజం ఎక్కేసి నిద్ర వస్తుందంట ఇప్పుడు. చింటనే స్కూల్కి పంపద్దా? స్కూల్ టైం అవుతుంది కదా, స్కూల్కి టైం అవుతుంది. ఇంకా నాకు వెళ్ళిపోతుంది ఎక్కడికి.